ఆంధ్రప్రదేశ్లో ఇటు బీజేపీ, జనసేన, టీడీపీ మహాకూటమిగా ముందుకు రాబోతుంది. మరి ఏపీలో రాబోయే ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జై స్వరాజ్య వరల్డ్ టీవీ గారికి నమస్కారము. నేను హన్మకొండ సాంబయ్య, తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, తెలంగాణ ఎస్సీ మాదిగ కులానికి చెందిన మాదిగ బిడ్డను మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు రావడం ఖాయం. ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం 100% చేస్తాడు. ఎందుకంటే చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ అలా ఉంటుంది. ఈ రోజు ప్రజలు కూడా కోరుకునేది చంద్రబాబు నాయుడునే కోరుకుంటున్నారు. సైకో పోవాలే, సైకిల్ రావాలన్నదే జనం తీసుకున్న నిర్ణయం ఇది. కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. రేపు ఈ మూడు పార్టీలు గారి పోటీ చేయడానికి కారణం కూడా రేపు బీజేపీ గారు చంద్రబాబు నాయుడు తన పొత్తు ఉంటేనే మన పార్టీకి ఒక విలువ అనేది ఉంటుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి ఆయన దగ్గర నుంచి 5-6 సీట్లు తీసుకుని పోటీ చేయడం జరుగుతున్నది. కాబట్టి బీజేపీకి అంత ముఖ్యమంత్రి ఇచ్చే అంత అవకాశం లేదు. ప్రజలు కూడా ఒప్పుకోరు. రేపు 21 సీటు జనసేనకు ఇచ్చినా కూడా పవన్ కళ్యాణ్ కూడా స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడునే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. రేపు ఆంధ్రప్రదేశ్ మొత్తం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చూడాలి. ఆంధ్రప్రదేశ్ మళ్ళా ఉమ్మడి రాష్ట్రం ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా చూడాలన్నదే వాళ్ళ ప్రజల ఆకాంక్ష. ఇక్కడ వైఎస్ఆర్సీపీ మహాకూటమిగా వచ్చినప్పటికీ కూడా సింహం సింగిల్ గా వస్తుంది మరొకసారి ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు సొంత చెల్లెనే సొంత తల్లినే దగ్గర తీసుకోలేనప్పుడు నీ సొంత చిన్నాయననే నువ్వు మర్డర్ కేసు చేసుకుని ఇలా ముఖ్యమంత్రి అయినావు జగన్ రెడ్డి, ఇలా మా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి కాకుండా చేయడం అన్నది నీ తప్పు. ప్రజలే కోరుకుంటున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు కావాలి, ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలే కోరుకుంటారు. నీతోటి ఏమైతే సైకో జగన్, రేపు సైకిలే రేపు నిలబడబోతున్నది.